ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీస్ ని టేస్ట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉంటాం కదా. ఈ రోజు దానిలో భాగంగా ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేసి అలాగే మంచి స్నాక్ లాగా ఉపయోగపడే ఈ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? మొలకెత్తిన విత్తనాలు తినండి అంటే కూడా చాలా మంది ఇష్టపడని పిల్లలు ఉంటారు, ఇష్టం లేని పెద్దలు కూడా ఉంటారు. ఎవరికైనా ఇష్టంగా తినేటట్టు గుగ్గిళ్ళు ఉంటాయి. మనకి 80% పైగా జనాలకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది, అందుకని హార్మోన్స్ బాగా ఉండాలి, కండపుష్టి రావాలి, ఇమ్యూనిటీ పెరగాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలంటే వారంలో ఒక 4 రోజులైనా గుగ్గిళ్ళలాగా పిల్లలకు కూడా చేసి పెట్టడం మొలకలు తిన్న వారికి ఇది ఒక సొల్యూషన్. ఇక్కడ పచ్చి బఠానీలు, వేరుశనగ పప్పులు, స్వీట్ కార్న్ గింజలు ఈ మూడుని ఉపయోగించి వస్తున్నాం. మెయిన్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నది వేరుశనగ పప్పుల్లో, ఎండు బఠానీల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పచ్చి బఠానీలు తక్కువ ఉంటుంది. కానీ టేస్ట్కి ఇట్లా ఉంటేనే అవి బాగా తింటారు. అచ్చంగా వేరుశనగ పప్పులు బాగోవు, వీటి కలయిక బాగుంటుంది. చూడండి, మన పద్ధతిలో హెల్దీ వేలో గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో. 3 రకాల గింజలు గుగ్గిళ్ళు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన వేరుశనగ పప్పులు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో 6-7 గంటలు నానపెట్టిన వేరుశనగ పప్పులను మనం అందులో వేసేస్తాం. అలాగే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ గింజలు ఈ మూడుని కొద్దిగా నీళ్లు పోసేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. అందులో చప్పదనం పోవటం కోసం కొద్దిగా తేనె నిమ్మరసం వేసి ఉడికిస్తాం. పులుపు రాదు, అటు తీపి రాదు, కానీ గింజలకి ఈ టేస్ట్ పట్టి చప్పదనం పోతుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఉప్పు వేసి ఉడికించాలి కమ్మగా ఉండాలంటే గుగ్గిళ్ళు. ఉప్పు లేని లోటును భర్తీ చేయడానికి వీటిని ఉపయోగించాం. ఆ ఉడికించుకున్న గింజల్ని ఫిల్టర్లో పోసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ గింజల్ని పక్కన పెట్టుకుంటాం. ఇక గుగ్గిళ్ళకి తాలింపు రెడీ చేస్తున్నాం. మట్టి పాత్రలో అడుగున జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము ఇవన్నీ సన్న శక మీద దూరగా వేగనివ్వాలి. గుగ్గిళ్ళు కమ్మగా ఉండటం కోసం బయట వారెవరు క్యారెట్ తురుము వాడరు, కొబ్బరి వాడుతుంటారు. కొద్దిగా మనం ఎక్కువ కొబ్బరి, క్యారెట్ తురుము వాడాం. ఈ రెండింటి వల్లే గుగ్గిళ్ళు కమ్మగా అనిపిస్తాయి, పోషకాలు కూడా బాగా వస్తాయి. పిల్లలు తిన్నందుకట్టు 3 రకాల విత్తనాలతో పాటు కొబ్బరి తురుము కూడా వెళ్ళింది కాబట్టి మంచి బలం అన్నమాట. తాలింపట్ల వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన 3 గింజలను మనం అందులో వేసేసి కలిపేస్తాం. పైన జీలకర్ర పొడి, కొత్తిమీర. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన ఈ గుగ్గిళ్ళ రెసిపీని మీరందరూ కూడా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి రెసిపీస్ని మీరు వంటలుగా చేసుకుని బాక్స్లో పట్టుకుని తీసుకెళ్ళిపోతే హెల్త్కి హెల్త్, అలాగే ట్రావెలింగ్లో ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఆడవాళ్ళ గర్భసంచి ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉండాలంటే కనుక రక్త ప్రసరణ బాగా అందించే స్ట్రెచెస్ ఏంటో ఒకసారి చూపిస్తారా? స్త్రీలకు ఋతుక్రమం కరెక్ట్గా ఉండాలన్నా, లోపల ఎండోమెట్రియం పొరలు అవి కూడా హెల్దీగా ఉండాలన్నా, మంచిగా రాకపోకలు జరిగి ఆ మజిల్ కూడా హెల్దీగా ఉండి చక్కగా కంట్రాక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా చేయడానికి ఉపయోగపడాలంటే ఒక 3 పద్ధతులు ఇక్కడ చూపించబోతున్నాం. యూట్రస్ని బలోపేతం చేసే స్ట్రెచెస్ ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని, ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుని 2 చేతుల్ని నడుముకు పెట్టేసుకుని అట్లా నడుమును ఎట్లా వెనక్కి విరవాలి. ఉష్ట్రాసనలు ఎట్లా మెడను వెనక్కి విరుస్తావు నడువుని అట్లా విరవాలి. మళ్ళీ కూర్చోవాలి వజ్రాసనలో, మళ్ళీ మోకాళ్ళ మీద లేచి నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు ఇట్లా వెనక్కి విరిచినప్పుడు చూడండి, కింద కూర్చున్నప్పుడు యూట్రస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. అందుకని కాస్త అబార్షన్స్ రిపీటెడ్గా అయ్యే వారికి, అబార్షన్స్ కాకుండా హెల్దీగా యూట్రస్ ఉండేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 7-8 రౌండ్స్ అట్లా చేయగలిగితే మంచిది, క్రమేపీ పెంచుకోవాలి. ఇక స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో దూరం 1-2 అడుగులు ఉండే విధంగా అట్లా కాళ్ళని పెట్టి నుంచుని ఇక 2 చేతుల్ని పైకి లేపుతాం. మోకాళ్ళని వంచి సీటుని మోకాళ్ళ హైట్కి అట్లా దింపాలి, చేతులు కూడా అట్లా దిగుతాయి. మళ్ళా పైకి లేవాలి, మళ్ళా మోకాళ్ళ మీద దిగాలి. హాఫ్ సెటప్స్ లాగా అలా చేయాలి. 5 రౌండ్స్ నుంచి 10 రౌండ్స్ అట్లా చేయగలిగితే మంచిది. ఇక 3వది, కొద్దిగా మోకాళ్ళు వంచి 2 అరిచేతుల్ని మోకాళ్ళ పైభాగంలో అట్లా పెట్టి కాళ్ళని వంచి చూడండి, ఎడమకాలు మోకాల్ని నేలకానేటట్టు కుడి పాదం దగ్గర ఆనేటట్టు అట్లా బెండ్ చేస్తాం. ఈసారి కుడి మోకాల్ని ఎడమ పాదం దగ్గర ఆనేటట్టు నేలకానిస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. అలా ట్విస్ట్ అవుతూ ఆల్టర్నేటివ్గా మోకాళ్ళని నేలకానిచ్చే విధంగా అట్లా చేస్తాం అన్నమాట. యూట్రస్కి ఈ స్ట్రెచెస్ బాగా ఉపయోగపడతాయి.
చివరిగా స్ట్రైట్గా కూర్చుని రెండు పాదాలు కలిపేసి నమస్కార ముద్రలో పెడతారు. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ పడుకుని చేస్తాం ఇందులో. ఆ తర్వాత మీరు వెళ్ళకిలా పడుకుని రెండు పాదాలను అట్లా ఆనిచ్చేసేసి కాళ్ళని రెక్కల వలె అట్లా కదుపుతాం. ఇది గర్భాశయానికి బాగా మేలు చేస్తుంది. యూట్రస్ మజిల్స్ బాగా దృఢపడటానికి, ఎన్లార్జ్ అయింది గర్భాశయం పెరిగిందన్న వరకు దాన్ని తగ్గించుకోవటానికి, జారకుండా ఉండటానికి ఇప్పుడు చూపించిన నాలుగు రకాల స్ట్రెచెస్ బాగా ఉపయోగపడతాయి. తీసేసి హాయిగా శవాసనంలో రిలాక్స్ అవుతారు. డాక్టర్ గారు, ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి అవగాహన అందించినందుకు ధన్యవాదములు అండి. ధన్యవాదములమ్మ. వేడి ఆవిరి పీల్చినప్పుడు అందులో కొన్ని ఔషధ గుణాలున్న తైలాలు కాని ఇట్లాంటి కొన్ని ఆకులు కానీ వాటి ఆవిరి పీల్చటం వల్ల ఈ ముక్కు రంధ్రాల్లో, సైన సంధుల్లో, గాలి గొట్టాల్లో ఉన్న ఏమైనా క్రిములు, వైరస్, బ్యాక్టీరియా ఇట్లాంటివి ఏమైనా క్రిములు ఉంటే, ఇన్ఫ్లమేషన్ కారణమైన ఏమైనా అలర్జీ ప్రేరక పదార్థాలు ఏమైనా పొరపాటు లోపలికి వెళ్ళినా వీటన్నిటిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గాలి గొట్టాల్లో పైకి శ్లేష్మాలను తీసుకొచ్చి శుద్ధి చేయడానికి ఉండే సీలియాది కూడా బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట. స్టీమ్ కి 4-5 రకాలుగా ఉపయోగించుకుంటే మంచిది. ఒకటి అందరికీ తెలిసింది, తులసి ఆకులేసిన ఆవిరి. రెండు పసుపు. ఇక 3వది యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి. ఇక 4వది పిప్పర్మెంట్ ఆయిల్ ఆవిరి. 5వది టీ ట్రీ ఆయిల్ ఆవిరి. ఈ 5 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా రకరకాల లాభాలను ఇస్తూ ఉంటాయి. మెయిన్ ఉద్దేశం వల్ల క్రిములను చంపేయటం, గాలి గొట్టాలని, శ్వాసనాళాలని కాస్త వ్యాకోచింపచేయటం, ఇక్కడ ఉండే రొంపల శ్లేష్మాల్లో కాస్త ఇన్ఫ్లమేషన్ పెరగకుండా క్లియర్ గా ఉంచటం, వీటన్నిటి ఉద్దేశం అదే. మామూలుగా మనం ఈ 3 రకాల ఆయిల్స్ ఇక్కడ చెప్పాం. ఈ ఆయిల్స్ లో దగ్గర దగ్గర అన్ని ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే మనకి స్మెల్ ను బట్టి కూడా కొన్ని ఒకటి బాగుంటుంది, ఒకటి బాగోదు. అందరికి నచ్చదు కదా. మనకి ఏది కన్వీనియంటో దాన్ని అట్లా ఉపయోగించుకోవటం వల్ల నష్టం ఉండదు. కాకపోతే కొంతమంది ఆల్ ఇన్ వన్ లాగా ఒక ఆయిల్ వేస్తారు, పిప్పర్మెంట్ ఆయిల్, దాంట్లోనే తులసి ఆకులు, టీ ట్రీ ఆయిల్ ఇవన్నీ వేసేస్తూ ఉంటారు, దాంట్లోనే కొంచెం పసుపు, ఈ 3 కలుపుతాం. 3 ఆయిల్స్ వేయరు, ఒక ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా తులసి ఆకులు. బెనిఫిట్స్ వెళతాయి. కాదంటే ఒక వాసన బదులు కొద్దిగా వేరే కలిసేసరికి కొద్దిగా వేరే వాసనలో మార్పు వస్తుంది. అలా కూడా తీసుకున్న నష్టమే ఉండదు. ఈ ఆవిరిని పీల్చటం అనేది బాగా మంచిది. ముక్కుతోనో నోటితో కూడా పీల్చవచ్చు అనమాట. ఇప్పుడు మనం 4 వెళ్ళినప్పుడు కూడా రకరకాల ఎంటర్ అవుతుంటాయి ఈ సందుల్లో కానీ ఇక్కడ. రోజుకు ఒకసారి బయటకు ఎక్కువ తిరిగి కాస్త హాస్పిటల్స్ లో పనిచేసి పేషెంట్స్ దగ్గర ఇంకా దగ్గు, జలుబు, సీజనల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో మనం 4 ఉన్నప్పుడు వాళ్ళ వదిలిని కూడా మనకు వెళుతుంటాయి కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కాస్త ఇంటికి వచ్చిన తర్వాత ఆవిరి పట్టుకోవటం అట్లా కుదరదంటే ఉదయం పూట పట్టుకోవటం చేస్తే దీనివల్ల ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఈ ఆవిరి ఫేషియల్ గా చిన్న యంత్రాలు అమ్ముతుంటారు కదా, ఫేషియల్ స్టీమ్, అలాంటి వాటిలో పోసి కరెంట్ ఆన్ చేసుకుని కాస్త నీళ్ళల్లో ఇట్లాంటి వేసేసి ఆవిరి పట్టుకుంటే సింపుల్ అన్నమాట. బ్యాక్టీరియాల వల్ల కూడా మొటిమలు రావటం, పొక్కులు రావటం, అలర్జీలు రావటం, దురదలు రావటం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గుతాయి. చర్మ రంధ్రాలన్నీ ఎప్పుడు శుద్ధి అవుతుంటాయి కదా, అంతేగాని ముఖం జిడ్డు కారకుండా, స్వేదనాళాలు క్లోజ్ అవ్వకుండా, ఎక్సెస్ గా ఆయిల్ సెక్రెట్ అవ్వకుండా, వీటన్నిటిని రక్షించడానికి ఫేషియల్ స్టీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.